కాకినాడ నగర ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణలో భాగస్వామ్యం కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పేర్కొన్నారు. ప్రజలంతా తడి చెత్త పొడి చెత్తను వేరువేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ఆయన కోరారు. కాకినాడ కార్పొరేషన్లోని శానిటరీ సర్కిల్ 3 పరిధిలో గల 8వ డివిజన్ సామమూర్తి నగర్ 5వ వీధిలో గల రాజీవ్ గృహకల్ప సముదాయం వద్ద జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ స్వప్నల్ దినకర్ పరిశీలించారు. బుధవారం ఉదయం కమిషనర్ బాహ్య పర్యటనలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న ప్రజలు పారిశుద్ధ్య కార్మికులకు చెత్త ఏ విధంగా ఇస్తున్నారో కమిషనర్ స్వయంగా పరిశీలించారు. కొందరు చెత్తను తడి పొడి చెత్తలుగా వేరు చేయకుండా ఇవ్వడాన్ని గమనించిన కమిషనర్ వారితో తడి పొడి చెత్తలను వేరు చేయించి పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నల్ దినకర్ మాట్లాడుతూ, ప్రజలందరూ తమ తమ ఇళ్లలో ఉండే చెత్తను తడి పొడి చెత్తలుగా వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ అడ్మిన్, హెల్త్ సెక్రటరీ తదితరులు ఉన్నారు. నమస్కారం. పొద్దున శానిటేషన్ చూడడానికి ఈరోజు మనం వార్డ్ నెంబర్ 8 అలాగే వార్డ్ నెంబర్ 7, 7, 8కి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది చెత్త వీడివీడిగా ఇవ్వట్లేదు, చెడు చెత్త పొడి చెత్త ఇవ్వట్లేదు. అదే కాకుండా చాలామంది మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి చెత్త ఇవ్వట్లేదు. వాళ్ళు చెత్త డబ్బా అంటే డంపర్ బిన్లో, రోడ్డు మీద ఉన్న డంపర్ బిన్లో వేస్తున్నారు, రోడ్డు మీద వేస్తున్నారు, కాలం మీద వేస్తున్నారు. అది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఒక అమ్మాయికి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. తడి చెత్త పొడి చెత్త మాత్రమే మీరు ఇవ్వాలి, అది కూడా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది వర్కర్కి మాత్రమే ఇవ్వాలి. మీరు ఎలాగే చేస్తే చెత్త ప్రాబ్లం, శానిటేషన్ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుతుంది.